మరోసారి హైదరాబాద్లో భారీ మారణ హోమంతో రక్తపాతం సృష్టించడానికి ఉగ్ర భూతం పక్కా ప్రణాళిక రెడీ చేసింది. అదే కనుక జరిగితే భారీ ప్రాణ ఆస్తి నష్టం జరుగుండేవి. కానీ ఇంటెలిజెన్స్ కు ముష్కరులు దొరికిపోవడంతో ఆ గంటం తప్పింది. అరెస్ట్ చేసిన టెర్రరిస్టులను తమ కస్టడీకి అప్పగించాలని ఎన్ఐఏ పిటిషన్ ఇవాళ కోర్టు ముందుకు రానుంది. బోనాల పండుగ వినాయక చవితికి ముందే హైదరాబాద్లో భారీ పేలుళ్లు జరపాలని ఉగ్రవాదులు స్కెచ్ గీశారు. పాతబస్తీలో పోలీసులకు ఎన్ఐఏకు చిక్కిన యువకులను విచారించగా ఈ విషయాలు బయటకొచ్చాయి. శనివారం సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య సిటీలో పలుచోట్ల పేలుళ్లు జరిపేలా ప్లాన్ చేశారు. ఇది అమలైతే నగరంలో భారీ ప్రాణ నష్టం జరిగేది. రెండు రోజుల్లో బాంబులను తయారు చేసుకోవాలని ఉగ్రవాదుల ఉచ్చులో ఉన్న యువకులకు సిరియా నుంచి ఆదేశాలు వచ్చాయి. ఎవరైనా ఎదురుదాడి చేస్తే కాల్పులు జరిపేందుకు వీలుగా నాందేడ్ నుంచి పిస్టల్స్, తోటాలు కూడా తెచ్చుకున్నారు. నగర శివార్లలో ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. మొత్తం 5 గురిని వాడుకోవాలని నిర్ణయించిన సిరియా టెర్రరిస్ట్ ముఠా బ్రసెల్స్, ఇస్తాంబుల్ తరహా దాడులు జరిపేందుకు కుట్ర చేసినట్లు తేలింది. నగరంలోని 26 కీలక ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరపాలని అనుకున్నారు. చార్మినార్, భాగ్యలక్ష్మి టెంపుల్, చత్రినాక అమ్మవారి ఆలయం, సికింద్రాబాద్ గణేష్ టెంపుల్, జనరల్ బజార్, బేగం బజార్, సైబర్ సిటీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఇన్ఆర్బిటల్ మాల్, గచ్చిబౌలిలోని సాఫ్ట్వేర్ సంస్థలు కూడా వీరి లిస్టులో ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఇవన్నీ పోకార్లేనని తేల్చారు పోలీసులు. పట్టుకున్న ఉగ్రవాదులను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు ఎన్ఐఏ అధికారులు. 2 వారాల పాటు రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. అటు తమ కస్టడీకివ్వాలంటూ ఎన్ఐఏ వేసిన పిటిషన్పై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టనుంది.